భారీ ఎత్తున గెలిచినందుకు అందరికీ ఆనందంగా ఉంది, మాకు కూడా ఆనందంగా ఉంది. తర్వాత కొండేపి నియోజకవర్గం సమస్య ప్రధాన సమస్య అయినటువంటి తాగునీరు సాగునీరు సంబంధించి ఒక వారం క్రితం జగన్ గారిని కలవడం జరిగింది. సంగమేశ్వర ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా చెక్ డ్యామ్స్, ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే తాగునీరు సాగునీరు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవటానికి ఆ నియోజకవర్గంలో కారణం కూడా తాగునీరు లేకపోవటం వల్లనే. దాని మీద జగన్ సారు స్పందించడం జరిగింది. వెంటనే కేఎన్ఆర్ గారికి, ఓఎస్టీ గారికి ఆ మొత్తం ప్రతిపాదనలు చూపించి వాటికి ఎంత వద్దో మొత్తం చూడమని చెప్పారు. త్వరలో వాటికి ఖర్చు అంతా కూడా ఎస్టిమేట్ చేయించి మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి సారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సంవత్సరం లోపలే ఈ తాగునీరు సాగునీరు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో దాన్ని నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరికి కూడా నీరు తాగునీరు సాగునీరు అందిస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సింగరాయకొండ మండలంలో భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఇంతవరకు ఎక్కడ జరగలేదు, అందరూ కూడా అద్దిళ్లలో ఉంటున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ సరిగా లేకపోవటం వల్ల వాళ్ళు లోన్ తెచ్చుకోవటం కానీ అమ్ముకోవడానికి కానీ కొనడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అదేవిధంగా ఐతారామ సత్రానికి కూడా సత్రానికి సంబంధించినటువంటి సమస్య కూడా పెద్ద సమస్యది, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పని కొండేపు నియోజకవర్గం ప్రజలందరూ కూడా వినంచడం జరుగుతుంది. ఈరోజు 9 నవరత్నాల్లో దాదాపు 5 నవరత్నాలని సగ నవరత్నాలని మొట్ట స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో నవరత్నాలు చెప్పినటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 3,000 నుంచి 10,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, కిడ్నీ వ్యాధి ఒకసారి సోకిందంటే అది బయటపడటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే తగ్గట పర్మనెంట్గా తగ్గేది ఏముండదు. డయాసిస్ చేయించుకుంటే పేషెంట్ బతుకుతాడు, ఆపేస్తే ఒక వారంలో చనిపోతాడు. అలాంటి సమస్యని ఇప్పుడు ఉద్దానంలో ఎంత తీవ్రంగా ఉందో అదేవిధంగా మన దగ్గర కూడా కొండేపు నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువ మంది, రాష్ట్రంలోనే చాలా ఎక్కువ మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ విషయాన్ని జగన్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళందరికి కూడా ఇప్పుడు 10,000 రూపాయలు వాళ్ళందరికి కూడా ప్రతి నెల పెన్షన్ ఇవ్వబోతున్నాడు. ఆ 10,000 రూపాయలు కూడా నిజంగా నెలకి 10,000 రూపాయలు అంటే ఒక ఉద్యోగం ఉన్నట్టు లెక్కే. కాబట్టి ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ కూడా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం మనం వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఆయన చెప్పినటువంటి అన్ని పనులు కూడా వెంటనే స్టార్ట్ చేయడం, ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నారు, అప్పుల్లో ఉంది రాష్ట్రం, అప్పుల్లో ఉన్నా కూడా ఆయన చెప్పినటువంటి మడివ తిప్పకుండా వెనక్కి తిరగకుండా ఆయన చెప్పినటువంటి నవరత్నాలు కూడా, ఒకప్పుడు మీ ప్రెస్ పీపుల్ అడిగేవాళ్ళు అసలు డబ్బులు లేవు కదా నవరత్నాలని ఏ విధంగా చేస్తాడు జగన్ గారు అని చెప్పి, నేను చెప్తున్నాను పబ్లిసిటీకి హంగామాకి పెట్టే ఖర్చు కానీ ఆపుకుంటే డెఫినెట్గా నవరత్నాలు, అన్ని నవరత్నాలు కూడా పూర్తి చేయొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు జగన్ గారు అందరు పబ్లిక్ అంటున్నారు, ఈ ఒక టర్మ్ కాదయ్యా, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దానికి ఏంటంటే ఆయనకి సత్తా ఉంది, కుర్రోడు, అదేవిధంగా ప్రజలందరికీ మంచి అవినీతి రహిత పాలన అనేది చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా అవినీతి రహిత పాలకాన్ని చేస్తే ఆయన ఒక జ్యోతి బస్సు లేకపోతే అంతకంటే ఎక్కువ రోజులు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా చెప్తున్నాం. కొండేపు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర ఉన్నటువంటి ముస్లిం సోదరు